ఇతర ప్రజల సహాయంతో స్థలం సేకరించాలి. राष्ट्र पटना संघ ఎందుకంటే మనకు ఒక సంఘం అంటూ ఉండాలని ఎప్పటి నుండో తాపత్రయ పడుతుంటూ మన నరేందర్ గారికి ఇంకా మళ్ళీ వేణు వేణుకి చాలా సార్లు ఇట్లా చెప్తూనే ఉంటున్నా. మనకంటూ ఒక భవనం ఉండాలి, మనకంటూ ఒక సంఘం ఉండాలి, మనం కూడా ప్రజల్లోకి ఒక గుర్తింపు ఉండాలని చాలా సార్లు ఇట్లా చర్చించుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ రోజు అవకాశం వచ్చింది, అందుకే మనం ఈ విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన బట్రా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకంటూ కులం ఉంది, కానీ మీ కులం ఏంటిది, మీరేం వృత్తి చేస్తారు అంటున్నారు. మనకంటూ వృత్తి లేదు, మనం ఒక సరస్వతి పుత్రికలం కాబట్టి మనకు ఒక స్కూలు టీచరు ఏదో ఇంకా ఏదో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మనకు సమాజంలో గుర్తింపు ఏంటి అనేది ఒక సంఘం ద్వారా తెలిపాలి. అలాగని ఇంకొకటి ఏంటంటే ఈ రాజకీయంగా ఇంకెన్నో రకాల మహిళలు కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కటి అత్యంత కష్టపడి ఏదో ఏదో రంగంలో పాల్గొంటున్నారు. మనమంటూ మనకు గుర్తింపు తెచ్చుకొని మరి ప్రతి ఒక్క మహిళ ఎందుకు బయటకు వెళ్ళదు, మన దాంట్లో ఒక కిట్టుపాటు అని పెడుతున్నారు, ఒకటి అది పెడుతున్నారు. మరి ఇక్కడ 50-60 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని కలవడం లేదు, ఒకరిని కలుసుకోవడం లేదు. ఒక ఫంక్షన్లు ఎప్పుడో అటెండ్ అవడం తప్ప ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక భవనం ఏర్పాటు చేసుకొని తర్వాత ఒక కిట్టుపాటు అని మహిళల తర్వాత జెంట్స్ ఏదో ఒక విధంగా చిట్టుపాటు ఏదో ఒకటి చేసుకుంటూ మన అందరం కలుసుకుంటూ ఒక ప్రతి నెల ఒక మీటింగ్ అటెండ్ కావుంటూ అందరం కలిస్తేనే బాగుంటుందని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మన భట్రా సంఘాన్ని. ఎందుకంటే నాకు భట్రాలు అంటే బాగా ఇష్టము, కానీ నేను ఎవరితో ఇప్పటికీ మీటింగ్ అటెండ్ కావాలని ఎంతో కోరిక. కానీ ఇప్పుడు మా బావగారు చేయవచ్చు, అందరం కలవడం జరిగింది. ఇది అందరం కలిసికట్టుగా చేయాలి. ఈ రాజకీయంలో కూడా నాకు ఏం తెలియదు, ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు నా లింగాపు నుండి మా వారు చేసుకున్నారు. కానీ రాజకీయంలో నన్ను అత్యంత ముందుకు పంపించి నన్ను ఇంత ఎత్తుకు ఎదిగిపించిన మా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం జగిత్యాల జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలలో కూడా తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం శాఖలను ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం. తెలంగాణలో ముఖ్యమైనటువంటి వెనుకబడిన కులాలలో భట్రాజ కులం ఒకటి. ఇది విద్వత్ కులము, 95% అక్షరాస్యతతో ఈరోజు మరి అన్ని బీసీ కులాల కంటే కూడా అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి కులము భట్రాజ కులం. మరి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ వివిధ రంగాలలో కృషి చేస్తున్నటువంటి మరి వారు భట్రాజ కులస్తులు ఉన్నారు. ఇప్పటికీ మరి రాజకీయ పరమైనటువంటి గుర్తింపు లేక ఈ కులము కొంత వెనుకబడిపోతున్నది. దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణను ముందుకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ సంఘం కృషి చేయడానికి ముందుకు వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఈ జగిత్యాల ప్ర
ప్రాంతం జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటిది ఉద్యమాలకు జిల్లా ఈ జిల్లా ఇక్కడి నుండి అనేక ఉద్యమాలు పుట్టినవి చైతన్యవంతమైన జిల్లాగా ఈ జగిత్యాల జిల్లాకు మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పేరు ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక అభివృద్ధి పరంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాకు ఉన్న పేరు మొదటిది ఇక్కడ అనేకమైనటువంటి వ్యాపారేతర పరిశ్రమలు ముఖ్యంగా బీడి పరిశ్రమ మరి ఇంకా ఇతరమైనటువంటి వ్యాపార పంటలు ఇక్కడ పండించడము మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడ పంటల అభివృద్ధి కూడా బాగా జరిగింది మరి అయినప్పటికీ కూడా ఈ జిల్లా ఏర్పాటైనంత వరకు కూడా ఇక్కడ ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు గాని శిక్షణ కేంద్రాలు గాని లేవు ఇప్పటికీ ఇక్కడ యువత చాలా మంది మరి వలస వెళ్లిపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ జగిత్యాల జిల్లా ఉంది దుబాయ్ ముంబై గతంలో ముంబైకి వలసలు ఉండేది ఇప్పుడు దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వలసలు అధికమవుతా ఉన్నాయి దీనికి కారణం ప్రజలు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో అనేక సహజ వనరులు ఉన్నాయి ఈ సహజ వనరులను మరి పూర్తిగా వినియోగించుకునే విధంగా ఉండడం ఒకటి తర్వాత బీసీ సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్తున్నది కానీ నిజానికి మా భట్రాజు కులస్తులకు అటువంటి ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పడానికి నేను విచారిస్తున్నాను ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ భట్రాజు కులాముల యొక్క మరి వెనుకబాటుతనాన్ని కానీ ఇంకా ఇతరమైనవి కూడా గుర్తించి ప్రత్యేకమైనటువంటి చర్యల ద్వారా ఈ కులాభివృద్ధిని చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈ ముఖ్యంగా వీర భట్రాజు కులస్తులకు అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను మరి భట్రాజు ఫెడరేషన్ అనేది ఏర్పాటైనప్పటికీ కూడా దాని యొక్క ఫలితాలు మాత్రము మరి సామాన్యమైనటువంటి భట్రాజులకు అందడం లేదు దానికి అనేక నియమ నిబంధనలు పెట్టి ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతున్నది ఈ భట్రాజు ఫెడరేషన్ ద్వారా మరి భట్రాజుల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొంత సరళీకృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏలంటే భట్రాజు ఫెడరేషన్ రాజశేఖర్ రెడ్డి పేరులో వచ్చింది అది ఇప్పటికీ రూపుదాల్చలేదు దానికి పూర్తి స్థాయి కమిటీని వేయలేదు నిధులు ఇవ్వట్లేదు ఇచ్చిన నిధులకు భారీగా ఇబ్బంది పడుతున్నారు సరళీకృతం చేయాలి సరళీకృతం చేసి ప్రతి భట్రాజుకు ఫెడరేషన్ ద్వారా నిధులు అందాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఫెడరేషన్కి ఖచ్చితంగా పూర్తి స్థాయి కమిటీని వేసి ఆంధ్రాలో వేసినట్టు తెలంగాణ కూడా వేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాను దయచేసి ప్రభుత్వం ఈ ఫెడరేషన్కి పూర్తి స్థాయి ఇచ్చేసి భట్రాజు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భట్రాజు పొగడతలను నిషేధించింది దాని ద్వారా మాకు ఎంతో గౌరవం ఆ రాష్ట్రంలో పెరిగింది ఇక్కడ కూడా కొందరు అసందర్భ ప్రేలాపన చేస్తున్నారు భట్రాజు పొగడతారని దీన్ని పూర్తిగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఖండిస్తున్నాం ఇక ముందు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాగా తెలంగాణ గవర్నమెంట్ కూడా వెంటనే ఒక జీవో దారి చేసి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఈ సమావేశ సందర్భంగా నేను కోరుతున్నాను జై భట్రాజు తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఒక
వారు సందేశం ఇస్తారు. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీ జీవన్రాజు గారు, ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు గారు, మన జగిత్యాల టైగర్ కేశేశ్వరరాజు గారు, మట్టిల్లి అధ్యక్షుడు మన జీవన్రాజు గారు, అపరాధ బంధువులందరూ సపోర్టర్లందరూ చెప్పాను. మహిళలు ఒక విజృంభించినట్టు వచ్చేసారు. మహిళలు అంతా చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. ఎక్కడైనా చైతన్య మహిళల నుంచే రావాలి కాబట్టి మీరు అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు ఇక ముందు ఇలాంటి సహకారమే ఈ సంఘానికి ఇచ్చుకుంటూ ముందుకు నడిపించాలని చెప్పని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. జీవన్ రాజు గారు మొత్తం విషయం చెప్పారు. అన్ని నేను కూడా అనుకుంటున్నా జగిత్యాల వాసిగా, ఎందుకంటే పుట్టింది పెరిగింది అంతా జగిత్య. నీ దేవుడంటే కైటాలని రాదు, నాకు చూసేయడం రాదు.